గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ భవనంలో ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీఓ శ్రీమతి వసంత మరియు సూపర్వైజర్లతో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా గజ్వేల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 264 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయని, అందులో 246 సెంటర్లు ఉన్నట్లు, మిగతా 18 మినీ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. అందులో 7890 మంది గర్భిణీలు, 1703 మంది బాలింతలు ఉన్నట్లు తెలిపారు. వీరందరికీ కూడా అంగన్వాడీ సెంటర్లు టీచర్లు పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు. ఇక్కడ 11 మంది సూపర్వైజర్లు ఉండాల్సి ఉండగా నలుగురు సూపర్వైజర్లతోనే చేస్తున్నట్లు, ఈ కోవిడ్ సమయంలో సేవలు అందిస్తున్నట్లు, ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేంత వరకు అంగన్వాడీ సెంటర్లను ప్రారంభించమని, టీసెట్ ద్వారా 11 గంటల నుంచి 12 గంటల వరకు పాఠాలను చిన్నపిల్లలకు చెబుతున్నారని సూపర్వైజర్లు సక్కుబాయి తెలిపారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ గజ్వేల్లో మెయిన్ 246 సెంటర్స్, మినీ 18 సెంటర్స్, టోటల్ 246 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అందులో మెయిన్ 246 అంగన్వాడీ సెంటర్స్కు గాను 237 అంగన్వాడీ టీచర్స్ వర్కింగ్, 9 వేకెంట్. మినీ 18 అంగన్వాడీ సెంటర్స్కి 15 వర్కింగ్, 3 వేకెంట్ సెంటర్స్. బెనిఫిషరీస్ వచ్చేసి 0 to 7 మంత్స్ వాళ్ళకి 1703, 7 to 1 1914, 1 to 3 ఇయర్స్ 7086, 3 to 6 ఇయర్స్ 7890, టోటల్గా 18593 బెనిఫిషరీస్కి టీహెచ్ఆర్ ఇవ్వటం జరుగుతున్నది. ప్రెగ్నెంట్ 1928, లాక్టేటింగ్ మదర్స్ 1703, వీళ్ళకు కూడా టీహెచ్ఆర్ ఇవ్వటం జరుగుతున్నది. కోవిడ్ టైంలో మేము ఫుడ్ కుక్ చేయట్లేదు. ఏ అంగన్వాడీ సెంటర్లో కూడా కోవిడ్ స్టార్ట్ అయిన నుంచి కూడా ఇప్పటి వరకు టీహెచ్ఆర్ ఇవ్వటం జరుగుతున్నది. సెంటర్స్ ఓపెన్ పెట్టుకొని కూడా టీచర్స్ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ, క్యాస్ రిపోర్టింగ్ కానీ, హౌస్ విజిట్స్ కానీ, టీహెచ్ఆర్ పంపిణీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. మీటింగ్స్ కండక్ట్ చేయడం, మీటింగ్స్కి అటెండ్ కావడం, ఇంకేమైనా ఇతర డ్యూటీలు వస్తే కూడా వాళ్ళు అటెండ్ అవుతున్నారు. పిల్లలకి మాత్రం ఇప్పటి ఇంకా అనుమతి రాలేదు గవర్నమెంట్ నుంచి పిల్లలకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు జరిపించాలని. సెంటర్స్ మాత్రం 9 to 4 ఓపెన్ పెట్టుకొని పనులు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ గజ్వేల్లో సూపర్వైజర్ పోస్ట్ 11 శాంక్షన్ ఉండగా కేవలం 4 మాత్రమే వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి బర్డెన్ చాలా ఉంది 4 చేయటం వలన. సక్సెస్ఫుల్గానే చేస్తున్నారు వాళ్ళ పనులు. ప్రతిరోజు టీసాట్ ప్రోగ్రామ్ 11 to 12 ప్రతి అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్స్ అండ్ నేను కూడా వాచ్ చేస్తున్నాము. టీసాట్ ప్రోగ్రామ్లో పిల్లల కార్యక్రమాలు, పిల్లలతో ఎలా డీల్ చేయాలనేటివి డైలీ అప్డేట్ అవుతూ ఉన్నాయి. దానివలన ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము టీచర్స్ ఫాలో అవుతున్నారు. హౌస్ విజిట్స్, మదర్స్ని కూడా టీసాట్ వాచ్ చేయమనడము, హెల్త్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే అటెండ్ చేయడము, వాళ్ళ పనులు వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు.